హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దురాశ ఫలితం. ఈ కథను రాసిన వారు ఎస్ రాధికా వేదవతి. వీరాపురంలో రామయ్య అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతడికి తన భార్య లక్ష్మి అంటే ఎంతో ప్రేమ. వారికి సుమతి అనే 10 ఏళ్ల పిల్ల ఉండేది. సుమతిని రామయ్య దంపతులు ఎంతో అల్లారు ముద్దుగా చూసుకునేవారు. ఇలా ఉండగా లక్ష్మికి హఠాత్తుగా జబ్బు చేసింది. రామయ్య ఎన్ని వైద్యాలు చేయించినా ఆమె కోలుకోలేదు. రామయ్యలో తీవ్రమైన బాధ, గాభరా చోటు చేసుకున్నాయి. లక్ష్మికి తన భర్త మీద కంటే బిడ్డ మీద దిగులు పెరగసాగింది. లక్ష్మి తన అవసానకాలం దగ్గర పడిందని భావించి భర్తని పిలిచి, సుమతికి ఇక నుండి తల్లి కూడా మీరే, దాన్ని ప్రాణంలా చూసుకోండి, దానికి మీరున్నారనే ధైర్యంతోనే నేను నిశ్చింతగా కన్ను మూస్తున్నాను, నేను చనిపోయాక నా బిడ్డకి ఏ లోటు రానివ్వకండి అని చెప్పి కన్ను మూసింది. రామయ్య త్వరలోనే దుఃఖం నుండి బయటపడి కూతుర్ని కంటికిరెప్పలా కాపాడుకుంటూ ఎలాగో రోజులు నెట్టేయసాగాడు. కొన్నాళ్లకి రామయ్యకు అతని బంధువులు బలవంతంగా 2వ పెళ్లి చేశారు. రామయ్య 2వ భార్య పేరు కాళి. పేరుకు తగ్గట్టుగా ఆమె నిజంగానే కాళే. మనసు, నోరు ఆమెకు హద్దుల్లో ఉండవు. ఆమె గయ్యాళితనం తెలిసి పెళ్లాడడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఆమె తండ్రి ఆమెను రామయ్యకు ఎలాగో అంటగట్టాడు. సుమతికి అమ్మ ప్రేమ మరలా దక్కి సుఖపడుతుందని భావించిన రామయ్య అప్పట్లో ఇవేమీ గమనించక కాళి మెడలో తాళి కట్టడం జరిగింది. కాళి కాపురానికి వచ్చిన రోజే సుమతిని కొట్టింది. అటు తర్వాత ప్రతిరోజు ఏవో వంకలు పెట్టి చీటికి మాటికి సుమతిని తిట్టడము, కొట్టడము చేయసాగింది. చివరికి భోజనం కూడా సరిగా పెట్టేది కాదు. దాంతో సుమతి చిక్కి సగమైంది. భార్య నోటికి భయపడేవాడు రామయ్య. కూతురు అనుభవిస్తున్న బాధలకు లోపలే కుమిలిపోయేవాడు. ఏమీ చేయలేక మౌనంగా కాలం గడపసాగాడు. కొన్నాళ్లపాటు అదే ప్రకారం జరిగాక ఇక లాభం లేదనుకొని కూతుర్ని ఉదయం పూట తన వెంట అడవికి తీసుకువెళ్లడం ప్రారంభించాడు అతను. దానికి కాళి అడ్డు చెప్పలేదు కూడా. ఒకనాడు రామయ్య అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా సుమతి వాటిని ప్రోగు చేస్తున్నది. సున్నితమైన ఆమె చేతులు కట్టెలు గీసుకుని కందిపోయాయి. అరిచేతులు 1-2 చోట్ల గీరుకుపోవడంతో రక్తం కూడా కారసాగింది. కట్టెలు పోగు చేయడం ఇక సాధ్యం కాక, నాన్న నేను వెళ్ళి అడవి పూలు కోసి తెచ్చుకుంటాను అంది సుమతి. దానికి రామయ్య, అలాగే, కాని అడవి లోపలికంతా వెళ్లకు అన్నాడు. సుమతి సరేనని ఆ సమీపంలోనే అడవి పూలు కోసుకోసాగింది. కొంతసేపటికి సుమతి, నాకు కొన్ని పూలు ఇవ్వవా అంటూ ఓ 10 ఏళ్ల బాలిక సుమతి దగ్గరకు వచ్చింది. సుమతి ఆ పిల్లని చూస్తూ, ఎవరు నువ్వు అని అడిగింది. దానికి ఆ పిల్ల, నేను వనదేవత బిడ్డని, నా పేరు వనబాల అంది. సుమతికి వనబాల మాటలు సరిగ్గా అర్థం కాకున్నా ఆ పిల్ల కూడా తనయ్యుడిదే కావడంతో సంతోషంగా కొన్ని పూలు తీసి వనబాలకిచ్చింది. వనబాల పట్టు వస్త్రాలు ధరించి ధగధగలాడుతున్న నగలతో ఎంతో ముద్దుస్తోంది. సుమతి ఇచ్చిన పూలు తీసుకుంటూ ఉండగా ఆమె చేతుల్ని చూసింది వనబాల. అయ్యో, పూలు కోసే చేతులు ఇలా ఉండకూడదే అంటూ కొన్ని పూలను పిండి రసాన్ని సుమతి చేతులకు రాసింది. తక్షణం సుమతి చేతుల్లోని పగుళ్ళు మాయమయ్యాయి. వాటితో పాటు నెప్పులు కూడా అదృశ్యమై చేతులు పువ్వుల్లా మెరవసాగాయి. తన చేతులకేసి చూసుకొని ఆశ్చర్యపోతూ తలపైకెత్తిన సుమతికి వనబాల కనిపించలేదు. ఇంతలో రామయ్య సుమతిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. వనబాల సంగతి అంతటితో మర్చిపోయి తండ్రి వెంట ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయింది సుమతి. తర్వాత 3 రోజులకే సుమతి బొద్దుగా తయారైంది. పినతల్లి ఏ పని చెప్పినా ఎంతో ఉత్సాహంగా చేసుకుపోసాగింది.
చేతులు ఏమాత్రం కందటం లేదు, ఒళ్ళు నలత చెందడం లేదు. ఎంత కష్టమైన పనైనా సరే రవ్వంత కూడా విసుగు చెందకుండా సునాయాసంగా చేసుకుపోతున్న సుమతిని ఓ రోజు కాళీ తన దగ్గరకు పిలిచి, ఏమిటే ఎంత పని చెప్పినా ఇట్టే చేసేస్తున్నావు, ఏ దేవతో కరుణించి వరమిచ్చిందా ఏ అని అడిగింది. దేవత కాదు పిన్ని, వనబాల మంత్రం వేసింది. ఆ వనబాల ఎవరో తెలుసా? వనదేవత కూతురు అంటూ అమాయకురాలైన సుమతి అన్ని విషయాలు కాళికి చెప్పేసింది. దాంతో కాళి కడుపు మండింది. మరుసటి రోజు భర్త వెంట తాను అడవికి బయలుదేరింది ఆమె. అడవిలోకి ప్రవేశించాక రామయ్య ఎప్పటిలాగే తను కట్టెలు కొట్టడంలో మునిగిపోయాడు. కాళి ఎందుకు వచ్చిందో కూడా పట్టించుకోలేదు. కాళి అడవి పూలు కోస్తూ అటూ ఇటూ తిరగసాగింది. కొంతసేపటికి ఆమె ఊహించినట్టుగానే కాళి, నాకు కొన్ని పూలు ఇవ్వవా అంటూ వనబాల ఆమె ఎదుట ప్రత్యక్షమైంది. తను ఆరోగ్యంగా అందంగా శక్తివంతంగా మారిపోవాలనే ఆరాటంతో, కొన్నేం కర్మ, అన్నీ తీసుకో అంటూ తను కోసిన పూలన్నీ వనబాల పైకి విసిరేసింది కాళి. ఆ పూలు తగలడంతో సున్నితమైన వనబాల శరీరం చాలా చోట్ల కందిపోయింది. నా చేతులు మసిబారి ఎంత మొరటుగా ఉన్నాయో చూడు, వీటిని త్వరగా సున్నితంగా మార్చెయ్యి అంటూ తన చేతుల్ని వనబాల ముఖం ముందు ఉంచింది కాళి. అప్పుడు ఆమె చేతుల వేళ్ళు అనుకోకుండా వనబాల బుగ్గలకు తగిలాయి. వెంటనే వనబాల లేత బుగ్గలు ఎర్రగా కందిపోయాయి. వనబాల కొన్ని పూలు తీసి వాటిని పిండి రసాన్ని కాళి చేతులకు రాసి, పిడకలు వంటా చేసే చేతులు ఇలా ఉండకూడదే అంటూ మాయమైపోయింది. కాళి ఆత్రంగా తన చేతులకేసి చూసుకుంది. అవి మునుపటి కంటే ఇప్పుడు మొరటుగా, నల్లగా, బొబ్బలతో అసహ్యంగా ఉన్నాయి. వనబాల కోసం కంగారుగా అటు ఇటు వెతికింది కాళి. చివరికి అడవి అంతా గాలించింది కూడాను. అయినా ఆమెకు వనబాల కనిపించలేదు. కాళికి ఏడుపొచ్చింది. తన అత్యాసే తనను ఈ స్థితికి తెచ్చిందని గ్రహించి ఆ రోజు నుంచి సుమతిని ప్రేమగా చూసుకోవటం ప్రారంభించింది. కాళిలో వచ్చిన మార్పుకు ఎంతగానో సంతోషించాడు రామయ్య. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. ఫ్రెండ్స్, మన ఛానల్ని చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మొదటిసారిగా చూస్తున్న వారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరని మా విన్నపం. ధన్యవాదాలు.